ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంది, పట్టేస్తుందన్నమాట, ఫ్రీజ్ లెక్క, మూమెంట్స్ చేయకుండా. ఈ షోల్డర్ జాయింట్స్ ఏంటంటే యాక్చువల్గా, నమస్తే, నా పేరు డాక్టర్ మొహమ్మద్ ఉమర్, ఐఎమ్ ఫిజియోథెరపిస్ట్. నేను కేసీసీ హాస్పిటల్ ఏదైతే హైదరాబాద్లో ఉందో అందులో హెచ్ఓడిగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం డిస్కషన్ చేసే టాపిక్ ఫ్రోజన్ షోల్డర్. ఇప్పుడు మనము ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంది అది అర్థం చేసుకోవాలి. ఫ్రోజన్ అంటే ఒక వస్తువు ఏదైతే ఫ్రీజ్ అయిపోవడము, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫ్రిడ్జ్లో ఏదైతే వాటర్ వేస్తామో అది ఫ్రోజ్ అయ్యి ఐస్ క్యూబ్స్ లెక్క ఫామ్ అవుతుంది. సో ఆ విధంగానే మన షోల్డర్ ఫ్రోజ్ అయిపోతుంది, అంటే పట్టేస్తుంది అన్నమాట, ఫ్రీజ్ లెక్క, మూమెంట్స్ చేయకుండా. దానికి రెండో చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసి ఏంటంటే నొప్పి రావడము, రెండోది వచ్చేసి లాస్ ఆఫ్ రేంజ్ ఆఫ్ మూమెంట్, అంటే ఎంతవరకు మన చెయ్యి లేవగలుగుతుందో అంతవరకు రాకపోవడము. దీనికి ఫ్రోజన్ షోల్డర్ అంటారు. ఈ షోల్డర్ జాయింట్స్ ఏంటంటే యాక్చువల్గా దీనికి బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటారు. దీని సరౌండింగ్ ఉండేది మజిల్స్ ఏవైతే ఉంటాయో దానికి సిట్స్ అంటారు. ఎస్ ఫర్ సూప్రాస్పైనటస్, ఐ ఫర్ ఇన్ఫ్రాస్పైనటస్, టీ ఫర్ టీరీస్ మైనర్, ఎస్ ఫర్ సబ్స్కాపులారీస్. ఇవి మనము దీనికి ఏమంటారు అంటే రొటేటర్ కఫ్ మజిల్స్ కూడా అంటారనమాట. ఈ షోల్డర్ పక్కన చుట్టుపక్కన ఉండే మజిల్స్కి రొటేటర్ కఫ్ మజిల్ కూడా చెప్పవచ్చు. ఇది బాల్ అండ్ సాకెట్ జాయింట్ టైప్ లెక్కనే ఉంటుంది. దిస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ అవర్ స్కాపులా బోన్. దీనికి వచ్చేసి మనము హ్యూమరస్ అంటాము. ఇది వచ్చేసి మనకు హ్యూమరస్ హెడ్ అనమాట. దీనికి వచ్చేసి మనం చెప్తాము గ్లీనైడ్ క్యావిటీ ఆఫ్ స్కాపులా. సో గ్లీనైడ్ క్యావిటీ ఏవైతే ఉందో అది చిన్న హోల్ ఫామ్ లెక్కనే ఉంటుంది అనమాట. ఈ హెడ్ ఏదైతే ఉందో హ్యూమరస్ది, ఇది బిగ్గర్ ఫామ్లో ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మ్యాక్సిమం మొబిలిటీ ఉంటుంది, మ్యాక్సిమం మొబిలిటీ, మినిమం స్టెబిలిటీ. అంటే మన షోల్డరు మన హిప్ జాయింట్ దాదాపుగా రెండు ఒకటే సిమిలర్ టైప్ జాయింట్స్గానే ఉంటాయి, కానీ హిప్లో వచ్చేసి మ్యాక్సిమం స్టెబిలిటీ, మినిమం మొబిలిటీ. షోల్డర్లో వచ్చేసి మ్యాక్సిమం మొబిలిటీ, మినిమం స్టెబిలిటీ. సో ఇక్కడ మూమెంట్స్ మాత్రము చాలా ఎక్కువ ఉంటుంది. సో షోల్డర్లో మూమెంట్స్ వచ్చేసి ఏంటంటే చెయ్యి చక్కగా పైకి లేపడం ఫ్లెక్షన్ అంటాము, వెనక్కి వెళ్తే ఎక్స్టెన్షన్ అంటాము, సైడ్కి లేపడం అబ్డక్షన్ అంటాము, మన బాడీ వైపు తీసుకోవడం అడక్షన్ అంటాము. ఇది ఇంటర్నల్ రొటేషన్, ఇది ఎక్స్టర్నల్ రొటేషన్. ఇవన్నిటికి కలిపి మనం చెయ్యి చక్కగా రౌండ్గా తిప్పితే దానికి సర్కమ్డక్షన్ అని అంటారు. సో ఇప్పుడు ఈ ఫ్రోజన్ షోల్డర్ అయ్యే కాజ్ ఏంది? ఫస్ట్ కాజ్ ఏంటంటే బ్రోకన్ ఆర్మ్. ఒకవేళ చెయ్యి ఫ్రాక్చర్ అవుతే మూమెంట్ చేయకుండా అలాగే పెట్టేస్తే జాయింట్ స్టిఫ్ అయిపోతుంది. రెండోది వచ్చేసి ఏంటంటే స్ట్రోక్. ఎప్పుడైతే మన బ్రెయిన్లో ఇష్కిమిక్ స్ట్రోక్ అంటే బ్లడ్ క్లాట్ అయిపోవడము, హెమోరాజిక్ స్ట్రోక్ అంటే బ్లడ్ వెజల్స్ బర్స్ట్ అయ్యి రక్తం బయటికి రావడము బ్రెయిన్లో, దానికి హెమోరాజిక్ స్ట్రోక్ అంటారు. ఈ స్ట్రోక్ ద్వారా కూడా ఫ్రోజన్ షోల్డర్ వస్తుంది. నా థర్డ్ కామన్ ఏంటంటే డ్యూ టు డయాబెటీస్. ఇప్పుడు హైదరాబాద్ ఏంటంటే క్యాపిటల్ సిటీ ఆఫ్ డయాబెటీస్ కూడా అంటున్నారు. అంటే ప్రతి 10 మెంబర్స్లో ఒకవేళ మనము సర్వే చేస్తే 6 to 7 పీపుల్కి డయాబెటీస్ ఉందని మనకు తెలుస్తుంది. సో వాళ్లకు ఈ కండిషన్ ఫ్రోజన్ షోల్డర్ అయ్యేది చాలా కామన్. సో దీనికి మనము ఫిజియోలో ఏం చేయొచ్చు? సో ఫిజియోలో ఫస్ట్ చేసేది ఏంటంటే ఈ ఫ్రోజన్ షోల్డర్ ఏదైతే అడ్హెసివ్ అంటే గట్టిగా అయిపోతుందో దానికి మ్యానిపులేషన్ ద్వారా జాయింట్కి కదిలిస్తాము. మొత్తం జాయింట్కి కదిలించినప్పుడు అడ్హెషన్స్ బ్రేక్ అయ్యి మూమెంట్ మనం గెయిన్ చేస్తాము. సో అడ్హెషన్స్ బ్రేక్ అయినప్పుడు ఇవి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. దీనికి మనము పెయిన్ అవాయిడ్ చేయడానికి లేకుంటే పెయిన్ తగ్గించడానికి ఐస్ ప్యాక్స్ వాడతామన్నమాట. ఈ ఐస్ ప్యాక్స్ పెట్టడం వల్ల పెయిన్ ఇంటెన్సిటీ తగ్గుతుంది, మొబిలిటీ మనము మూమెంట్స్ ద్వారా పెంచుతున్నాము. అండ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ దీనికి చేసేది ఏంటంటే పెండులర్ ఎక్సర్సైజ్ అని ఉంటుంది. అందులో సింపుల్గా ఇంతకుముందు నేను ఏదైతే మూమెంట్స్ చూపించానో షోల్డర్లో అదే సేమ్ 1 లీటర్ ఆఫ్ వాటర్ బాటిల్ పట్టుకొని మనం పర్ఫామ్ చేయాలి. ఈ పర్ఫామ్ చేసినప్పుడు జాయింట్ ఫ్రీ అవుతుంది, జాయింట్ రేంజ్ ఆఫ్ మోషన్ ఇంక్రీజ్ అవుతుంది, నెక్స్ట్ వచ్చేసి పెయిన్ కూడా తగ్గుతుంది. సో ఇది ఇన్ జనరల్గా మనము ఫ్రోజన్ షోల్డర్కి సేఫ్ చేయవచ్చు. ఇందులో ఇంకొకటి ఏంటంటే ఉమెన్స్లో టైట్ క్లోతింగ్స్ వేసుకోకూడదు.
లూజ్ టైప్ ఆఫ్ క్లోతింగ్ ఉంటేనే ఇది జాయింట్ కొంచెం ఫ్రీగా అవ్వచ్చు. ఇంకా ఏ వైపు అయితే మనకు పెయిన్ ఉందో అటువైపు తిరిగి మనం పండుకోవద్దు, ఆపోజిట్ డైరెక్షన్లో పండుకోవచ్చు లేకుంటే స్ట్రైట్ అయినా పండుకోవచ్చు. జాయింట్ ఫ్రీ అయ్యే వరకు ఈ చేయితో హెవీ యాక్టివిటీస్ చేయకూడదు. కానీ జాయింట్ ఫ్రీ అవుతూ మూమెంట్స్ గెయిన్ చేయడం చాలా అవసరము. ఇప్పుడు మూమెంట్స్ మనం గెయిన్ చేయలేమనుకోండి, మళ్ళీ జాయింట్ రేంజ్ ఆఫ్ మోషన్ తగ్గిపోతుంది. ఇప్పుడు సడన్గా కిచెన్ హోల్డ్ యాక్టివిటీస్లో ఏది మనము వస్తు తీసుకోవడంలో ఈ హైట్లోనే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను ఏదైనా ఒక డబ్బా తీయాలి లేకుంటే సమ్ మ్యాస్టిక్ ఏదైనా తీయాలి, ఈ యాక్టివిటీ నేను ఎప్పుడైతే చేయడానికి ప్రయత్నం చేస్తానో సడన్గా నా షోల్డర్ పట్టేస్తుంది, ఎందుకంటే నేను మూమెంట్స్ చేస్తలేను. సో నొప్పి వస్తుంది, నొప్పితో భయపడి మూమెంట్స్ చేయలేమనుకోండి అది ఇంకా స్టిఫ్ అయిపోతూ ఉంటుంది. సో సింపుల్గా అడెషన్స్ బ్రేక్ చేస్తాము ఇన్ ఫిజియో, దాని తర్వాత జాయింట్ రేంజ్ ఆఫ్ మోషన్ పెంచడానికి ప్రయత్నం చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్కి కొన్ని స్పెసిఫైడ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అవి చేస్తే డెఫినెట్గా షోల్డర్స్ ఫ్రీ అవుతుంది, దాంతోపాటు పెయిన్ కూడా తగ్గుతుంది. అందులో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే వీల్ కాట్, రౌండ్గా తిప్పడం ఒకటి ఉంటుంది. ఫింగర్ లైడింగ్ ఎక్సర్సైజ్ అని అంటే ఈ విధంగా పైకి వెళ్ళడము మళ్ళీ కిందికి రావడము, వాల్ సపోర్ట్ తీసుకొని ఒక ఆర్చ్ లెక్క మొత్తం చేయి తిప్పడము మళ్ళీ రివర్స్ తీసుకొని రావడము, సేమ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పడము సర్కమ్డక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పడము సర్కమ్డక్షన్. ఈ విధంగా యాక్టివిటీస్ ఎక్కువ చేస్తే డెఫినెట్గా జాయింట్ రేంజ్ ఆఫ్ మోషన్ ఇంక్రీజ్ అవుతుంది, పెయిన్ తగ్గుతుంది. స్ట్రెంగ్త్ వైజ్కి ఏం చేయాలంటే రోప్ ఏదైతే ఉంటుందో పుల్లింగ్ టైప్ రోప్ యాక్టివిటీస్ మనం చేసుకోవచ్చు. సింపుల్గా 1 కేజీ లేకుంటే 1.5 కేజీ ఆఫ్ డంబుల్ పట్టుకొని కొన్ని షోల్డర్ స్ట్రెంగ్తెనింగ్ ఎక్సర్సైజెస్ చేయవచ్చు. సంథింగ్ కాల్డ్ షోల్డర్ ఎలివేషన్, షోల్డర్ డిప్రెషన్, దీనికి మళ్ళీ వచ్చేసి మనం ప్రొట్రాక్షన్ రిట్రాక్షన్. సో ఇవి ఎక్సర్సైజెస్ మనం చేసుకుంటే, షోల్డర్స్ మూమెంట్స్ మనం చేసుకుంటే దాదాపుగా మనకు తగ్గుతుంది. కానీ అగైన్ చెప్పేది ఏంటంటే ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఇప్పుడు నేను 3 కారణాలు చెప్పాను ఫ్రోజన్ షోల్డర్ రావడానికి. 1 కామన్ ఏంటంటే డయాబెటీస్కి మనం కంట్రోల్ చేసుకుంటే ఈ ప్రాబ్లమే రాదు. 2nd వచ్చేసి ఏంటంటే స్ట్రోక్ అన్నాను. స్ట్రోక్లో 2 టైప్స్ ఉంది, ఇష్కిమిక్ స్ట్రోక్ ఉంది, మళ్ళీ ఒక వచ్చేసి హెమోరాజిక్ స్ట్రోక్ ఉంది. ఈ స్ట్రోక్ వచ్చే కారణం ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ మన బీపీ బాగా ఫ్లక్చువేట్ అవుతుంది, బీపీ ఇంక్రీజ్ అవుతుంది, దానికి కాజ్ ఏంటి అది మనము ప్రాపర్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేస్తూ సమ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తూ మన బీపీకి మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే స్ట్రోక్ రాదు, ఈ ప్రాబ్లం రాదు. 3rd వచ్చేసి ఏంటంటే అగైన్ యాక్సిడెంట్లో వస్తుంది, అది ఎవరు కూడా కావాలని అయితే యాక్సిడెంట్ చేయించుకోరు. ఆ యాక్సిడెంట్లో ఇమ్మొబిలైజ్ పొజిషన్లో పెట్టినప్పుడే ఫ్రోజ్ అవుతుంది, దాని తర్వాత విగరస్ ఫిజియోథెరపీ చేసుకుంటే డెఫినెట్గా షోల్డర్ ఫ్రీ అవుతుంది. సో మీరు బెస్ట్ ఏంటంటే యాక్టివిటీస్, డెఫినెట్గా మీరు ఏ కండిషన్లో ఉన్నా ఎక్కడున్నా సరే యాక్టివిటీస్ చేస్తూ ఉండాలి. మన బాడీలో యాక్టివిటీస్ తగ్గిపోతుంది అనుకోండి, వీఆర్ గివింగ్ ఇన్విటేషన్స్ టు డిసీజెస్. మనము సొంతంగా ఇవి అన్ని రోగాలకు మనం ఇన్విటేషన్ ఇచ్చి పిలుచుకున్నట్టుగా అయిపోతుంది. సో అలా మాత్రం మనం చెయ్యకుండా చిన్నగా ఈ కుర్చీ నుండి లేచి కొంచెం వెళ్ళి ఫ్యాన్ కట్క కూడా ఆఫ్ చేయడం, దట్ ఈజ్ ఆల్సో 1 టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్. సో అంతవరకు మనం చేయాల్సిందే, ఎంతవరకు అయితే మనం యాక్టివిటీస్ ఆపేస్తున్నామో డెఫినెట్గా హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి, ఇంకా ఈ ప్రాబ్లం కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. సో హోప్ఫుల్లీ మీరు ఫాలో చేయండి, సింపుల్ ఎక్సర్సైజెస్ చేయండి, యాక్టివిటీస్ చేస్తూ ఉండండి. ఓకే, నమస్తే.